వర్ష బాధితులను ఆదుకునేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు బాధ్యతగా చొరవ చూపాలని జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తమైందని, అందులోనూ సత్యవేడు మండలంలో నిరుపేద ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. కావున ఈ వర్షాల వల్ల దెబ్బతిన్న బాధితులను గుర్తించి వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని, నిత్యావసర సరుకులను అందజేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారులపై ఉందని చిత్తూరు జిల్లా సత్యవేడు జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో అన్నారు. వరద బాధితులను అతి తొందరగా ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అంటూ ఆమె ధీమాగా చెప్పారు. ప్రభుత్వం సహాయం అర్హులైన వారిని గుర్తించి వారికి అందజేయాలని ఆమె కోరారు. సత్యవేడు మండలంలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు, స్వల్పంగా దెబ్బతిన్న గృహాల సభ్యులను గుర్తించి వారికి నగదు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఇంత తొందరగా స్పందించి ఇంత తొందరగా సహాయం అందించడం ఎక్కడ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి ఇంత తొందరగా స్పందించి ఇంత తొందరగా డబ్బును రిలీజ్ చేయడం జరగలేదు. మనకు దానికి ముఖ్యంగా మనందరం మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇంకా అదేవిధంగానే మేము కూడా ఈ వర్షాలు పడినప్పుడు తుఫానుల కారణంగా ప్రతి విలేజ్ తిరిగాము, అన్ని విలేజ్ని సందర్శించాము. వాళ్ళ కష్టాలు ఏంది, ఎక్కడెక్కడ ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ మేము తెలుసుకున్నాము. వాళ్ళందరికీ ఇంతకుముందు కూడా బియ్యము అవన్నీ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి విలేజ్కి వెళ్ళాము, అక్కడ వాళ్ళ విషయాలన్నీ తెలుసుకున్నాము. రాబోయే తుఫాన్ను కూడా అదే విధంగానే ఎదుర్కొంటాము. మేము కూడా అన్ని తిరిగి ఎక్కడ ఏం అవసరం ఉన్నా వాళ్ళని తీర్చడానికి మా వంతు కృషి చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మన ఎమ్మెల్యే ఆదిమూలం గారి సహకారంతో మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎవరికి ఏం సాయం అవసరమైనా తక్షణమే వాళ్ళ సమస్యలను తీర్చడానికి మా వంతు కృషి చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ పత్రికా ముఖంగా ఇది గాంధీజీ గారు చెప్పిన విషయమే. గాంధీజీ గారు ఒక మనకు రక్షారేఖ లాంటి విషయం అది. మనము ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరైనా మనం ఈ పొజిషన్లో ఉన్నప్పుడు, మనం ఈ అధికారానికి వచ్చినా ఈ పొజిషన్లో ఉన్నా మనకేంది అనే గర్వం అనేది మనకు తలకి ఎక్కకుండా ఉండాలి అని అంటే మనం ఒక రక్షారేఖ లాంటి విషయం ఇది. తావీదు అంటారు, గాంధీజీ గారు తావీదు అంటారు. మనం చేసి ఏ పనైనా, మనం తీసుకుని ఏ నిర్ణయం అయినా, మళ్ళీ చెప్తున్నాను, మనం చేసి ఏ పనైనా మనం తీసుకుని ఏ నిర్ణయం అయినా అది పేదవాడికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, వాడి కన్నీళ్ళు ఏ రకంగా తీర్చగలుగుతుంది, తొడవగలుగుతుంది అనే విషయాన్ని మన మనసులోకి వచ్చినట్టయితే మనకు నేను నాది అనే అహం అనేది తొలగిపోతుంది అనే విషయాన్ని గాంధీజీ గారు మనకు తెలియజేశారు. ఈ మనం తీసుకునే నిర్ణయం అయినా, మనం చేసే పని అయినా అది పేదవాడికి ఎలా ఉపయోగపడుతుంది అని మాత్రమే మనం ఆలోచించాలి. ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇక్కడుండే అధికారులు ఎవరైనా కానివ్వండి, అలా చేసినట్టయితే ఏ పేదవాడికి కష్టాలు అనేటివి ఉండవు అనే విషయాన్ని నేను ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను.